కుమ్మడికాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు రెండు ఉల్లిపాయలు చిన్న బెల్లం ముక్క నాలుగు పచ్చిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు కొంచెం కొత్తిమీర గుమ్మడికాయ ముక్కలు చిన్న చిన్న గుమ్మడి వేడెక్కింది ఇప్పుడు పోపులు వేసుకుంటున్నాను కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాం కదా మూత పెట్టి హై ఫ్లేమ్లో మూడు నిమిషాల పాటు ఉంచాలి తీసి చూద్దాం మూడు నిమిషాలు అయింది మూత తీసి చూద్దాం ఇప్పుడు మసాలాలన్నీ వేసుకోవాలి కారం జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి కొద్దిగా ఒక స్పూను చింతపండు రసం వేసుకోవాలి ఇప్పుడు వాటర్ కొంచెం కొద్దిగా వేసుకొని బాగా కలిపి బాగా కలుపుకున్నాను కదా మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉంచాలి ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి వేసి బాగా కలుపుకొని ఒక బౌల్ వేసుకోవాలి గుమ్మడికాయ కర్రీ రెడీ అండి ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.